శ్రీకాకుళం జిల్లా నల్లచెరువు మండలంలో శనివారం ఉదయం జోగన్నపేట రైల్వే స్టేషన్ వద్ద 30 గొర్రెలు రైలు కింద పడి మృత్యువాత పడ్డాయి. కళ్ల ముందే గొర్రెలు మృత్యువాత పడడంతో బాధిత గొర్రెల కాపరి మున్న కన్నీరు మున్నీరయ్యారు. అప్పులు చేసి గొర్రెలను కొనుగోలు చేసి వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారని, ఉన్న గొర్రెలు కూడా మృతి చెందడంతో అప్పు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా నెట్టుకు రావాలో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వైకాపా నియోజకవర్గ యువ నాయకులు పవన్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితునికి ధైర్యం చెప్పి తక్షణ సహాయంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పొద్దున 10 నిమిషాలు ఇంట్లో టీ తాగిపోయే లోపల గొర్రెలు రైలు కట్టేసి ట్రైన్ వచ్చి కొట్టేసింది. టీ తాగిపోయే లోపల ఎందుకు అక్కడ అంత స్పీడ్ అక్కడ ఎందుకు పోయినాయి? కారణం వాటర్ ప్రాబ్లం వల్ల మేము గడ్డకి వేసుకున్నాం. ఇక్కడ వాటర్ ఎక్కువైంది. ఈ వాటర్ ముందు నుంచి ఫ్లో ఉందా? ఇట్లా ఫ్లో ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. మరి ఎందుకు ఇప్పుడు ఆగిపోయింది? ఈ ఫ్లైఓవర్లో చేయడం వల్ల వాళ్ళు తిమ్మంటే తీని దాని వల్ల ఇలా జరిగింది. ఫ్లైఓవర్ వాళ్ళకి చెప్పినారు మీరు ముందు సమస్య? చెప్పిన సమస్య అయితే ఖచ్చితంగా చెప్పినా. ఇక్కడ తీస్తే అట్లాంటి సమస్యలు రావు. సమస్య ఏది ఉండదు. మరి రైలు వీళ్ళు ఏమన్నారు? ఫ్లైఓవర్ వాళ్ళు ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు ఏమన్నారు? చేయిస్తాము అని. ఎన్ని గొర్రెలు చనిపోయినాయి? 30 గొర్రెలు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ అన్న ఇంకా 15 ఉన్నాయి. మిగిలిన ఎక్కడ పోయినాయి? అవే అక్కడ వెళ్ళిపోయినాయి. చాలా అవి తోలకరావాలి. ఇంకా దాని తాగైతే ఇంకా మంచి పోయింది. మనం గమనిస్తే ఇది చెరువు మరవ. ఈ చెరువు మరవను ఈ ఓ ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మిస్తున్నటువంటి వాళ్ళు మట్టి తొలి బ్లాక్ చేయడం మూలంగా వాటర్ అంతా ఈ షెడ్కి రావడం జరిగింది. మీరు గమనిస్తే షెడ్ అంతా పూర్తిగా నీట్గా నిండిపోయింది. ఇటువంటి రాత్రి కృష్ణ వర్షానికి షెడ్ విధంగా పూర్తిగా నీటి మట్టం అయిపోయింది. నీరు నిండిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆవులేమో ఇటువైపు గట్టు మీదకి వచ్చాయి. గొర్రెలు అటువైపు రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి పూర్తిగా రైల్వే ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యత ద్వారానే. ఆల్రెడీ రైతు కూడా ఇంతకుముందు చాలాసార్లు వినవించడం జరిగింది. మా వర్షం పడ్డ ప్రతిసారి మా షెడ్లోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి, కానీ వాళ్ళు పెడచేవని పెట్టి ఇక్కడ ఎటువంటి తూము ఏర్పాటు చేయకపోవడం మూలంగా షెడ్ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ద్వారానే ఈరోజు జరిగినటువంటి ప్రమాదం కారణము. సో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఈ ఫ్లైఓవర్ కాంట్రాక్టర్ గారు ఈ మా రైతుకు ఖచ్చితంగా న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము.